ద ఇండక్టర్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ ఇనీషియల్లీ అన్ఛార్జ్డ్, అంటే ఈ ఇండక్టర్ అనేది ఈ సర్క్యూట్లో ఇనీషియల్లీ అన్ఛార్జ్డ్. అలానే స్విచ్ అనేది ఎలా ఉంది, ఓపెన్ కండిషన్లో ఉంది. ఎప్పుడు ఈ స్విచ్ అనేది క్లోజ్ కండిషన్లో ఉంటుంది అంటే ఎట్ ఎ టైమ్ టీ ఈక్వల్ టు 0 ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, ఎట్ ఎ టైమ్ టీ ఈక్వల్ టు ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ ఇలా ఉంది అంటే ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, మనకి ఏ కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవ్వదు. ఎట్ ఎ టైమ్ టీ ఈక్వల్ టు 0 ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్. ఎట్ ఎ టైమ్ టీ ఈక్వల్ టు 0 ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్ అంటే డయాగ్రామ్ ఎలా డ్రా చేయొచ్చు, క్లోజ్డ్ మీన్స్ షార్ట్ సర్క్యూట్. ఓకే, ఇది ద స్విచ్ ఎస్ ఈజ్ క్లోజ్డ్. క్లోజ్డ్ మీన్ షార్ట్ సర్క్యూట్. దిస్ ఈజ్ రెసిస్టర్ అండ్ దిస్ ఈజ్ ద ఇండక్టర్. ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఈజ్ విఆర్ అండ్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ ఈజ్ విఎల్ ఆఫ్ టీ, దట్ ఈజ్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఎప్పుడు మనం స్విచ్ అనేది క్లోజ్ అంటున్నాం, ఎట్ అ టైమ్ టీ ఈక్వల్ టు 0 ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్. ఓకే, అంతకుముందు ఏంటి, టీ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు స్విచ్ అనేది క్లోజ్ అయ్యింది అని, క్లోజ్ కండిషన్. ఓకే, ఈ కండిషన్కి ముందు స్విచ్ ఎలా ఉంది, ఓపెన్ సర్క్యూట్ లాగా ఉంది. అంటే ఎట్ టీ ఈక్వల్ టు 0 మైనస్ ద స్విచ్ ఈజ్ ఓపెన్. ఓకే, ద స్విచ్ ఈజ్ ఓపెన్ అంటే ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏ కరెంట్ అనేది ఈ సర్క్యూట్లో ఫ్లో అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అయ్యిందో, ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0 ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్. క్లోజ్డ్ అంటే షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఇక్కడ మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వాలిగా, అంటే కరెంట్ అనేది ఎంతో కొంత రావాలి కదా. బట్ కానీ కరెంట్ అనేది ఈ కండిషన్లో కూడా మనకి కరెంట్ అనేది 0. ఎట్ టీ ఈక్వల్ టు 0 మైనస్ కండిషన్లో కూడా కరెంట్ 0. ఎట్ టీ ఈక్వల్ టు 0 కండిషన్లో కూడా కరెంట్ అనేది 0. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇండక్టర్ ఉంది. ఇండక్టర్ ప్రాపర్టీ ఏంటి, ద ఇండక్టర్ డస్ నాట్ అలో ద సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. అంటే సడన్గా కరెంట్లో ఉన్న చేంజెస్ ఏంటిని అలో చేయదు, యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఈ టీ ఈక్వల్ టు 0 మైనస్కి టీ ఈక్వల్ టు 0కి చిన్న డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. అంటే ఇక్కడ కరెంట్ అనేది ఏ సడన్గా ఏమన్నా ఉన్నా కూడా ఆ సడన్ చేంజెస్ని యాక్సెప్ట్ చేయదన్నమాట ఇండక్టర్. అందుకే ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 0 కూడా, టీ ఈక్వల్ టు 0 అయినా కూడా కరెంట్ అనేది 0 ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే స్విచ్ ఎస్ అనేది క్లోజ్ అయ్యిందో, ఇక్కడ మనది ఎలా ఒక క్లోజ్డ్ పాత్ సర్క్యూట్ లాగా ఫామ్ అయింది కదా, అంటే ఇప్పుడు మనం ఏం అప్లై చేయొచ్చు, దీనికి కేవీఎల్ అప్లై చేయొచ్చు. ఓకే, అప్లై కేవీఎల్ కిచ్ఆఫ్స్ వోల్టేజ్లా. ఓకే, అప్లై కేవీఎల్ తెలుసు కదా, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ నేను చాలా చెప్పాను కేవీఎల్ ఎలా అప్లై చేయాలో అని. మైనస్ నుంచి మనకి ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ తీసుకునేది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది. అంటే ఇలా మైనస్ ఆర్ ఇంటూ ఐ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఈక్వల్ టు 0. ఈ వీనిట్ ఉంచేసి ఈ మైనస్ టూ టర్మ్స్ని నేను ఈక్వల్ కట్టు తీసుకువెళ్తున్నాను. ఈక్వల్ కట్టు తీసుకెళ్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతాయి, ప్లస్ అవుతాయి. ఆర్ ఇంటూ ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను ఎల్తో డివైడ్ చేస్తున్నాను, బోత్ సైడ్స్. ఓకే, డివైడింగ్ బోత్ సైడ్స్ బై ఎల్. ఓకే, ఎల్తో నేను ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని కూడా ఎల్తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది, వి బై ఎల్ ఈక్వల్ టు ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి బై ఎల్. ఏమవుతుంది, ఎల్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్నది ఏంటి, వి బై ఎల్ ఈక్వల్ టు ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ప్లస్ డిఐ బై డిటి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఓకే, ఈక్వేషన్ 1 ఈజ్ ద నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, అసలు మరి ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే ఏంటి, అంటే
ద సిస్టమ్ రెస్పాన్స్ కెన్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. టైంతో పాటు సిస్టమ్ యొక్క రెస్పాన్స్ అనేది చేంజ్ అవ్వడాన్నే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాం. డీసీ రెస్పాన్స్ ఆర్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్ సర్క్యూట్ అయినా, ఆర్సీ సర్క్యూట్ అయినా, ఆర్ఎల్సి సర్క్యూట్ అయినా, ఏదైనా మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, కరెంట్ అనేది ఫైండ్అవుట్ చేయడం. ఆ కరెంట్ను బేస్ చేసుకుని వాటి యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందో ఫైండ్అవుట్ చేయడమేనే కదా ఈ త్రీ టాపిక్స్ కూడా. ఓకే, ఇక్కడ నాన్ ఈక్వేషన్ వన్ ఏమంటున్నాం, నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాం కదా. ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ వచ్చి ఐ ఈక్వల్ టు కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ప్లస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ఇంటిగ్రల్ వి బై ఎల్ ఇంటూ ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టి డిటి. ఓకే, ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ వచ్చి ఇది. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, ఐ ఈక్వల్ టు కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ ఎల్ బై టి ప్లస్ ఇది కాన్స్టెంట్ కదా బయటికి తీసుకొచ్చేస్తున్నాను వి బై ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ ఎల్ ఇంటూ టి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఈ పవర్ ఆర్ బై ఎల్ టి ఇంటూ ఎల్ బై ఆర్ ఈ ఎల్ ఎల్ క్యాన్సిల్ దెన్ ఐ ఈక్వల్ టు కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ప్లస్ ఇక్కడ వి ఉంది ఇక్కడ బై ఆర్ ఉంది వి బై ఆర్ రిమైనింగ్ ఉన్న టర్మ్స్ ఏంటి ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ఇంటూ ఈ పవర్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఈ పవర్ టూ ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాము, ఇది ఈ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ కదా, ఈ పవర్ ఈ ఎక్స్ ఏంటి మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ప్లస్ ఇక్కడ ఎక్స్ ఏముంది ఆర్ బై ఎల్ ఇంటూ టి. ఇది మైనస్ టర్ము ఇది ప్లస్ టర్మ్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఉండేది ఈ పవర్ జీరో. ఈ పవర్ జీరో ఈక్వల్ టు ఎంత అవుతుంది వన్. ఓకే, అంటే ఇక్కడ ఇంటూ వన్ ఉంది. దెన్ ఐ ఈక్వల్ టు ఏమవుతుంది కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ప్లస్ వి బై ఆర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ టూ. ఇప్పుడు మనం కే వాల్యూ ఫైండ్అవుట్ చేసి ఈ ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కరెంట్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. ఓకే, ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్ కే ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద ఇనీషియల్ కండిషన్స్. ఇనీషియల్ కండిషన్స్ ఏంటి, ఎట్ ఎ టైమ్ టీ ఈక్వల్ టు జీరో అయినప్పుడు కరెంట్ ఏమైంది ఐ ఈక్వల్ టు జీరో అయింది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఐ వాల్యూని ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేయండి. ఐ ఈక్వల్ టు కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ ప్లస్ వి బై ఆర్ కదండి. ఈ ఐ ఈక్వల్ టు అలానే టీ ఈక్వల్ టు ఈ రెండు ఇనీషియల్ కండిషన్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఐ ఈక్వల్ టు ఎంత, జీరో ఈక్వల్ టు కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ జీరో ప్లస్ వి బై ఆర్ అటు టీ ఈక్వల్ టు జీరో కదా, అంటే టీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేశాను జీరో సబ్స్టిట్యూట్ చేశాను. దెన్ జీరో ఈక్వల్ టు కే ఇంటూ జీరో ఇంటూ ఎనీథింగ్ జీరో ఈ పవర్ జీరో ఈక్వల్ టు ఏమవుతుంది వన్ వన్ ప్లస్ వి బై ఆర్ అంటే జీరో ఈక్వల్ టు ఏమైంది కే ప్లస్ వి బై ఆర్ అయింది. మనకు కావాల్సింది ఏంటి కే వాల్యూ కదా, కేని ఉంచేసి ఈ ఈక్వేషన్ ఇటు తీసిరండి అంటే ఏమవుతుంది కే ఈక్వల్ టు ఈ ప్లస్ వి బై ఆర్ అల్ల ఈక్వల్ కట్టి వెళ్తే మైనస్ వి బై ఆర్ అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూట్ కే అంటే మన కే వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు దాని నుంచి మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి, కరెంట్ అనేది ఫైండ్అవుట్ చేయాలి. అంటే ఈ కే వాల్యూని ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కరెంట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ కే ఇన్ ఈక్వేషన్ టూ. ఈక్వేషన్ టూ ఏంటి, ఐ ఈక్వల్ టు కే ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ప్లస్ వి బై ఆర్ దెన్ ఐ ఈక్వల్ టు కే వాల్యూ ఎంత వచ్చింది మైనస్ వి బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ప్లస్ వి బై ఆర్. ఓకే, ఇక్కడ వి బై ఆర్ ఉంది ఇక్కడ వి బై ఆర్ ఉంది, వి బై ఆర్ కామన్ తీయండి. వి బై ఆర్ కామన్ తీస్తే నేను ఇక్కడ తీసానంటే
వన్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ఐ ఈక్వల్ టు. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. దీనిలో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి. ఏంటిది, ఒకటేమో వి బై ఆర్ పార్ట్ ఉంది, ఇంకోటేమో మైనస్ వి బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ ఎల్ బై టి అంటున్నాం కదండి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే స్టడీ, అది ఇది కాన్స్టెంట్ కదా, ఈ ఫస్ట్ పార్ట్ని ఏమంటాము అంటే స్టడీ స్టేట్ పార్ట్ అంటాము, ఈ సెకండ్ పార్ట్ని ఏమో ట్రాన్సియంట్ పార్ట్ అంటాం. ఓకే, ఫస్ట్ పార్ట్ వచ్చేమో, ఫస్ట్ పార్ట్ స్టడీ స్టేట్ పార్ట్. స్టడీ స్టేట్ పార్ట్ అంటే వి బై ఆర్. సెకండ్ పార్ట్ వచ్చేప్పటికి ట్రాన్సియంట్ పార్ట్. ట్రాన్సియంట్ పార్ట్ అంటే వి బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి. ఓకే, మనం కరెంట్ అనేది ఫైండ్అవుట్ చేసాము. నెక్స్ట్ మన ఏమంటే ఆ రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుందో తెలియాలి కదా. ఓకే, అంటే ఆ రెస్పాన్స్ అనేది ఐ అనేది స్టడీ స్టేట్ వాల్యూస్ని ఎలా రీచ్ అవుతుంది సమ్ టైమ్ ఇంటర్వెల్స్ తర్వాత. ఓకే, రెస్పాన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎట్ టీ ఈక్వల్ టు 1 టౌ, టౌ ఈజ్ ద టైమ్ కాన్స్టెంట్, దట్ ఈస్ టౌ ఈక్వల్ టు ఎల్ బై ఆర్. ఐ ఈక్వల్ టు గెటింగ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్, గెటింగ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఐ ఈక్వల్ టు ఎల్ అంటే వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ కదా మనకి ఐ ఎక్స్ప్రెషన్. ఎట్ టీ ఈక్వల్ టు 1 టౌ అంటే టీ ప్లేస్లో టౌ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టౌ, దట్ ఈస్ వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ, వేర్ టౌ ఈజ్ ద టైమ్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఎల్ బై ఆర్. టౌ ఉన్న ప్లేస్లో ఎల్ బై ఆర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఎల్లో ఎల్లో క్యాన్సిల్, ఆరు ఆరు క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్నది ఎంత, ఈ పవర్ మైనస్ 1. ఈ పవర్ మైనస్ 1 వాల్యూ ఎంత, వి బై ఆర్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1. ఈ వాల్యూ వచ్చేప్పటికి 0.632 వి బై ఆర్. ఓకే, వి బై ఆర్ వేసి 1 మైనస్ ఈ వాల్యూ వేయండి. ఈ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు వాల్యూ 0.632 ఇంటూ విఆర్ ఉంది కాబట్టి విఆర్. నెక్స్ట్ ఎట్ టైమ్ టీ ఈక్వల్ టు 2 టౌ. ఓకే, టీ ఈక్వల్ టు 2 టౌ అంటే వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్, టీ ప్లేస్లో 2 టౌ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ 2 ఇంటూ టౌ అంటే ఎల్ బై ఆర్, అంటే ఎల్ ఎల్ క్యాన్సిల్, ఆరు ఆరు క్యాన్సిల్, రిమైనింగ్ ఉన్న వాల్యూ వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ 2, ఇది ఒక వాల్యూ. నెక్స్ట్ ఎట్ మ్యాక్సిమమ్ టీ ఈక్వల్ టు 5 టౌ అని తీసుకున్నాం అనుకోండి, దెన్ ఐ ఈక్వల్ టు వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్, డైరెక్ట్గా వేసేస్తున్నాను అంటే ఈ పవర్ ఎంత అవుతుంది, మైనస్ 5 అవుతుంది. ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.993 వి బై ఆర్. అంటే మీకు ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటే ఇదేమో టీ, నెక్స్ట్ ఇది వచ్చి వి బై ఆర్ అంటే కరెంట్. ఇది 0 టౌ, 2 టౌ, 3 టౌ, 4 టౌ, 5 టౌ ఇలా తీసుకుంటే మనకు 1 టౌ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది వాల్యూ, 0.632 కదండి. అంటే మీకు ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ వచ్చేప్పటికి ఇలా కాన్స్టెంట్గా వచ్చేసింది, అంటే 5 టౌ, 6 టౌ. ఇంకెంత మీకు టౌ ఈక్వల్ టు వాల్యూ ఇంక్రీజ్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ అనేది ఇలా స్టడీ స్టేట్ రెస్పాన్స్ని రీచ్ అవుతుంది. స్టడీ స్టేట్ అంటే కాన్స్టెంట్ కదండి, మీకు ఈ టౌ టైం కాన్స్టెంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీ స్టడీ స్టేట్ రెస్పాన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకేం ఫైండ్అవుట్ చేయొచ్చు అంటే ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఫైండ్అవుట్ చేయొచ్చు, అలానే ద వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ కూడా ఫైండ్అవుట్ చేయొచ్చు కదా. ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఏంటండి, విఆర్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఐ కదా. ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ అంటే ఆర్ ఇంటూ ఐ ఈక్వల్ టు ఎంత, మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎంత అండి, ఐ ఈక్వల్ టు వి బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి, ఆర్ ఆర్ క్యాన్సిల్, దెన్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఈక్వల్ టు వి ఆఫ్
1 minus e power minus r by l into t. Alage the voltage across the inductor. The voltage across the inductor is VL equal to V minus VR. V minus VR and already man find out chesam kada ee VR ani teeskochi ikkada substitute cheyandi enti V of 1 minus e power minus R by L into T. V minus e V to multiply chestunnan ante V into 1 ante V ki minus into minus plus V into e power minus R by L into T. Okay, e plus V minus V cancel, then the voltage across the inductor VL equal to V into e power minus R by L into T. This is the voltage across the inductor. Okay, find out cheyachandi resistor lo unna power entha anedi kuda find out cheyachu. Em raayachu, the power in the resistor PR equal to VR into I. VR manam find out chesam kada, entha vachindandi VR? V of 1 minus e power minus R by L into T. This is VR into I value ento chindi manaki V by R of 1 minus e power minus R by L into T. V into V, V square by R of 1 minus e power minus R by L into T into 1 minus e power minus R by L into T. V square by R into ఈ టూ మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేసి ఫస్ట్ ఈ టర్మ్తో రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? వన్ ఇంటూ వన్, వన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్, మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఆర్ఎల్ బై టి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ఎల్ బై T. ఇలా మీరు మొత్తం మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ V స్క్వేర్ బై R ఇంటూ వన్ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది, ఈ రెండు యాడ్ చేయొచ్చు కదా, మైనస్ టూ ఈ మైనస్ ఆర్ఎల్ బై ఆర్ బై ఎల్ ఇంటూ టి ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మీకు ఇందా చెప్పాను ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎస్ అంటే ఈ పవర్ ఇక్కడ మైనస్ మైనస్ ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 2 R by L into T. Okay, this is the power in the resistor. Alane power in the inductor. Okay, power in the inductor formula enti PL equal to VL into I. VL అంతా మనం క్యాల్కులేట్ చేసాం కదా, VL వాల్యూ V ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ఇంటూ I వాల్యూ వచ్చి V బై ఆర్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి. ఓకే, సేమ్ V ఇంటూ V, V స్క్వేర్ బై ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టి ఆఫ్ 1 minus e power minus r by l into t. ఇప్పుడు మళ్ళీ ఈ టర్మ్తో ఇక్కడ ఉన్న మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ v square by r into e power minus r l by t minus e power minus 2 by r l into t. ఇది పవర్ ఇన్ ద ఇండక్టర్. డిసి రెస్పాన్స్ ఆఫ్ ఆర్ఎల్సి, ఆర్ఎల్ అలానే ఆర్సి, ఈ త్రీ ఇంపార్టెంట్ అండి. ఈ త్రీలో కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ మీద కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.